దుబ్బాక ముఖ చిత్రం ఏందో మనం రెగ్యులర్ గా చెప్తూనే ఉన్నాం. నిన్న గాక మొన్న జరిగినటువంటి ఒక సంఘటన విషయంలో వెంటనే విషయం తెలియగానే ఢిల్లీ నుంచి వారింటికి ఆ బాధితుని ఇంటికి వెళ్ళడం గానీ మాట్లాడమే గానీ సింపుల్ గా చెప్పాలని అంటే అన్న అంటే నేనున్నా అని చెప్పేసి సర్పంచ్ ఉన్నప్పుడు ఏంటంటే పబ్లిక్ ఫెసిలిటీస్ ఎక్కడ ఉంటే ఏ పని చేయాలన్న వాళ్ళ కోరిక మేరకు పనిచేయాలి. దాన్ని రాజకీయం తీసుకుపోయి ఊరు బయట నేను ఏదో చేస్తా అని చెప్పి ఇది మూడోసారి అందరు కూడా మొత్తం ఊరందరు కూడా మరి మాకు ఊర్లో సెంటర్లు ఉంటే మాకు అన్ని పిల్లల దగ్గర ఉంటుంది, చిన్న పిల్లలకు రాత్రి ఏమైనా పొద్దున్న ఏమైనా కానీ నడుచుకుంటా తీసుకోపోవడానికి అనుకూలంగా ఉంటుంది అని చెప్పి గ్రామస్తులందరూ కూడా ఏకగ్రీవకంగా ఎస్సీలు బీసీలు అందరు ప్రతి ఒక్కరు కూడా మాకు ఊర్లే మాకు సబ్ సెంటర్ కావాలని చెప్పి మరి ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఈయన తీసుకుపోయి అక్కడ ఏదో ఆయన స్వలాభమో లేకపోతే ఇంకేదో కాంట్రవర్సీ చేసి ఊరు బయట కడతా అంటే వీళ్ళందరూ పోయి అడ్డుకున్నప్పుడు మరి దాన్ని ఆపి దాని గురించి మాట్లాడి పెద్దల దగ్గరికి ఆ విషయం తీసుకొచ్చి అధికారుల దగ్గర తీసుకెళ్ళి ఏదో ఒకటి పరిష్కారం చేయాల్సిన బాధ్యత సర్పంచ్గా ఉంటుంది ఊర్లే. వాళ్ళందరినీ కాదని ఒక రౌడీ లాగా ఒక రౌడీజం చేస్తే నాకు అందరు భయపడతారు, భయభ్రాంతులు అవుతారు. నేను అనుకున్నదే ఆట, నేను ఆడిందే ఆట, పాడిందే పాట అనేది ఒక ఆ బీజేపీ నైదమే అట్లుంటుంది. ఎందుకంటే వాళ్ళ కాన్సెప్టే ఒక రౌడీజం తోటి అబద్ధాలు ఆడి ఉన్నది లేనిది ఉన్నట్టుగా చేసే వాళ్ళు ఈరోజు అధికారంలో మన ఎమ్మెల్యే కూడా గెలవడం కూడా 99 మాటలు అబద్ధాలే, ఒక్కటి కూడా నిజం ఉండదు. ఇలా బీజేపీ అంటేనే ఢిల్లీ నుంచి ఢిల్లీ దాక అబద్ధాల పార్టీ అనేది మొత్తం పార్లమెంట్ సాక్షిగా కూడా ఎన్నో అబద్ధాలు ఆడింది. మొన్న మీరు చూసిండ్రు పార్లమెంట్లో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు మీద కూడా 86,000 కోట్ల రూపాయలు ఇస్తామంటే ఒక మంత్రి లేచి పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవదీసి మాట్లాడుల మా మైక్ కట్ చేసి వాళ్ళకు చెప్పడం జరిగింది. ఎందుకంటే నాకు బాధ ఏంటంటే అది నా నియోజకవర్గం మెదక్ నియోజకవర్గంలో పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ఎందుకు చెప్తున్నా అంటే ఎగ్జాంపుల్ వాళ్ళకు ప్రతి అంశం మీద కూడా ఏ అంశం దొరికిన అబద్ధాలు న్యాయం అనేది ఉండదు, వాళ్ళ మాటలలోనే ఉంటుంది. అంటే గల్లీ స్థాయి నుంచి కూడా గల్లీలో ఉండే లీడర్ కూడా అదే కాన్సెప్ట్. వాళ్ళకి చిన్న కార్యకర్తకు కూడా వాళ్ళు మెయిన్ నేర్పించి పాలు దాటేటప్పుడే వాళ్ళు అలా పాలలో కరిగించిపోస్తారు. ఏంటంటే అబద్ధాలు చెప్పాలి, మన అబద్ధాలతోటి మనం పదవి రావాలని చెప్పి వాళ్ళ నైజమే అసుంటుంది. కాబట్టి ప్రజలు ఇంత పెద్ద గ్రామం ఇది, ఇక్కడ అన్ని పార్టీలు జెండాలు కనబడతాయి, ఇక్కడ అన్ని కమ్యూనిస్టు కాంగ్రెస్ ప్రతి పార్టీ ఇది ఒక అవేర్నెస్. ప్రతి కార్మికుడు ఉంటాడు, ఇక్కడ వీడి కార్మికులు ఉంటాడు అధికంగా ఈ గ్రామంలో. చాలా మంది మరి ఇళ్ళ కులవృద్ధి ఎక్కువ అత్యధికంగా వీడి కార్మికులు. వాళ్ళు పాపం పొద్దున్న లేస్తే ఏదైనా చిన్న చిన్న ఏదైనా హాస్పిటల్ పోవాలంటే 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఎందుకు పోవాలి? ఊర్లో దానికి ఒక చిన్న ఒక 15x15 ఒక రూమ్ కడితే సరిపోతుంది. దాన్ని రాజకీయం చేయడం అంటే అది వెనకాల మరి ఎవరున్నారో ప్రజలు గమనిస్తారు. ఖచ్చితంగా ఇప్పుడు బీజేపీకి జరగబోయేది కూడా ఇక మోసపూరితమైన రాజకీయాలను తీసి బొంద పెట్టాలి, మళ్ళీ లేవకుండా చేయాలని చెప్పి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రేపు జరగబోయే ఎలక్షన్లు కూడా వారికి ఎక్కడ పుట్టగదులు ఉండే 100కి 100% మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వమే. ఇలాంటి గుండాలను రౌడీలను జైల్లో ఊసాలు లెక్క పెట్టించి లోపల తెలుసుకున్న బాధ్యత మాది, ఖచ్చితంగా పనిచేస్తే. దుబ్బాకలో ముఖ్యంగా మేము అబద్ధాలు చెప్తాం, ఎదిరిస్తే దాడులు చేస్తామనే వాళ్ళు చాలా మందికి మీరు సూటిగా ఏం చెప్పాల్సి అందరు జైలు పంపిస్తాం. తప్పు చేసిన ఎవరైనా కానీ తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కానీ ఈ పార్టీ లేదు ఆ పార్టీ లేదు మా దాంట్లో కార్యకర్తలు కూడా తప్పు చేస్తే కూడా మేము మా వాళ్ళని కూడా తప్పు చేసినాం అని చెప్పి నిలదీస్తాం, అడుగుతాం, పనిష్మెంట్ ఇప్పిస్తాం. దీనిలో అమాయకులు పాపం మా ఎమ్మెల్యే సభ లేకపోతే మా లాయర్ సభ కాపాడుతాడని భ్రమలో ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్పాలంటారు? ఆయన తెలిసిపోయింది కదా, ఆయన నైజమైందో తెలిసిపోయింది జనాలకు. ఆయన వకాలత్తులనే ఆయన మరి ఎంత పుచ్చుకుంటా నాకు తెలియదు, ఆ దేవుని కనుక మరి ప్రజలకే తెలియాలి. వాళ్ళని ఒకసారి మోసపోయినారు, మళ్ళీ మళ్ళీ అయితే మోసపోయినరు గోసపడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ అయితే గోసపడకమనే చెప్తున్నాను, మళ్ళీ ఇంకోసారి మోసం జరిగింది. ఏదో తెలిసి తెలియక మాటలు నమ్మి పెద్ద పెద్ద డైలాగులు నమ్మే వరకల్లా మా ప్రజలు కూడా అరే గ్రామీణ ప్రాంత ప్రజలు దుబ్బాకలు పాపం నమ్ముతారు. అమాయకులు ఒక మంచిగా మాట్లాడితే వాళ్ళను పూర్తిగా నమ్మి విశ్వాసం పెట్టి వాళ్ళను ఎందుకు మొన్న ఓట్లేసారు. కానీ ఇట్లాంటి చీటింగు ఇది దౌర్భాగ్యమైన మాటలు మాట్లాడి గెలిచిండు అనేది వాళ్ళు ఇప్పుడు అందరు గమనించారు. ఒక రుద్రారంలే కాదు, యావత్తు మా దుబ్బాక నియోజకవర్గంలో ఏ గల్లీకి పోయినా ఏడవైనా ఆయన పేరు చెప్తేనే ఇలా అబద్ధాల కోరు ఇవన్నీ ఎన్నో రకరకాల కామెంట్స్ నేను అందరం బాగుండదు. నేను ఒక నాకు కూడా ఒక విజ్ఞత ఉన్నది కాబట్టి నేను ఒక మాట్లాడదలుచుకోలేదు. వారి విజ్ఞతకి తప్ప చెప్తా నేను. వాళ్ళు ప్రజలు మాత్రం గమనిస్తున్నారు. ఖచ్చితంగా రేపు సమయం వచ్చినప్పుడు ఏం చేయాలో ప్రజలకు తెలుసు.